నమస్కారం. టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. లలితా పరమేశ్వరియ నమో నమః. తులారాశి ఫలితాలు. తులారాశి వారికి ఈ వారం ఫలితాలు కొంత మంచి కార్యసాధకులుగా గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది. రాశి అధిపతి శుక్రుడు షష్ఠస్థానంలో ఉచ్చని పొందటం చాలా ఉన్నతమైనటువంటి యోగవంతమైన ఫలితాలు ప్రసాదించేటువంటి యోగం కింద చెప్పవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సింది అష్టమంలో ఉన్నటువంటి కుజరాహువుల యొక్క స్థితి, ద్వితీయంలో కేతువు యొక్క స్థితి, అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని గురుడు యొక్క స్థితి. అర్ధాష్టమంలో గురుడు ఒక రకంగా కార్యంలో కొన్ని అడ్డంకులని అవరోధాలను సృష్టించేటువంటి అవకాశం ఉంది. అలానే అష్టమకుజుడు కూడా, గ్రహాలన్నీ కలిసి యోగం చేసిన అష్టమకుజుడు ఎక్కువగా ప్రతిబంధకాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఇబ్బందులు ఈ వీళ్ళ యొక్క కార్యాచరణ దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. తద్వారా వచ్చేసి ఫలితం కొంత ఆలస్యం అవుతున్నది. పని పూర్తయినప్పటికీ కూడా లాభాన్ని కానీ ఆశించిన ఫలితాన్ని కానీ పొందేటువంటి సమయం మటుకు కొంత ఆలస్యంగా వస్తుందని చెప్పవచ్చు. చంద్రుడి యొక్క సంచారం భాగ్యరాజ లాభాల్లో ఉంది. కాబట్టి చంద్రుడి నుంచి పూర్తి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అంతేకాకుండా రవి షష్టమంలో ఉండటం, షట్టి దశస్థో భానుహు 3, 6, 10 రవి యొక్క సంచారం ఈ జాతకుల్ని శత్రుంజయులుగాను అదేవిధంగా వచ్చేసి విజయవంతమైనటువంటి ఆరోగ్య స్థితిని ప్రసాదిస్తుంది. దాంతోపాటుగా వీళ్లకు శత్రువుల మీద ఏదైనా వాద వివాదాల్లోనూ అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. ఉన్నటువంటి కుజుడి యొక్క స్థితి వల్ల, గురుడి యొక్క స్థితి వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది. కొన్ని మార్పులు చేర్పులు తప్పవు. శారీరకంగా అయినటువంటి వ్యయప్రయాసాలకు తప్పవని చెప్పవచ్చు. గోడుతో పోయే పనికి కొంత పట్టుదలతోనూ సాధిస్తే కానీ పని పూర్తి అవ్వదు అనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ రకంగా గమనించుకున్నట్లయితే తులారాశి వారికి మంచి యోగవంతమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కష్టించి పనిచేయవలసినటువంటి స్థితి. తద్వారా శారీరకంగా కొంత అలసటకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటు కుజుడి యొక్క స్థితి అష్టమంలో ఉన్నందువల్ల చూసేవాళ్ళు, పనిని ప్రతిఘటించేవాళ్ళు, అదేవిధంగా వచ్చేసి వెనక నుంచి మీకు కొన్ని ఇబ్బందులు సృష్టించేవాళ్ళు వ్యక్తులు అధికంగా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇలా చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి శని అర్ధాష్టమంలో ఉన్నందువల్ల అనవసర ప్రయాణం, అకాల భోజనం, గురుడు అర్ధాష్టమంలో ఉన్నందువల్ల ఉన్న చోటు నుంచి మార్పు కానివ్వండి, ఉద్యోగరీత్యా వచ్చేసి వేరే చోటకు బదిలీ కావటం కానివ్వండి, లేదు బదిలీ కోసం కొన్ని ప్రయత్నాలు జరగటం కానివ్వండి, మీ పనిలో అవరోధాలు సృష్టించడం కోసం 4 రకాలైనటువంటి 5 కొంతమంది వ్యక్తులు మీకు కొన్ని రకాలైనటువంటి సమస్యలు సృష్టించి చిన్నగా పూర్తయ్యే పనిని పెద్దగా ప్రయత్నం చేస్తే కానీ పూర్తి కాని స్థితికి జటిలమైన సమస్యగా మార్చేటువంటి అవకాశం ఉంది. స్పెక్యులేషన్ ఈ వారం మీకు తగదని గుర్తుంచుకోండి. స్పెక్యులేషన్ చేసినట్టయితే కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది. కుజుడు అదేవిధంగా వచ్చేసి పంచమస్థానాధిపతి శని పంచమాత వ్యయంలో చతుర్థంలో నీచ గురుడితో కలిసి ఉన్న కారణం చేత స్పెక్యులేషన్కి తగినటువంటి అవకాశం లేదు. కానీ ఎవరైతే విక్రయం చేయాలనుకున్నటువంటి విధానంలో మీకు సంబంధించినటువంటి వాహనాలు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, ఏదైనా సరే మీరు విక్రయించాలనుకుంటే ఇది తగిన సమయం. మంచి లాభసాటి బేరం మీకు లభించేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీరు ఆశించిన దానికంటే మంచి ఫలితం వస్తుంది. ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. తద్వారా మీ వల్ల కాని పని వాళ్ళ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. మంచి పరిచయాలకు తగినటువంటి సమయం. సప్తమస్థానాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడి యొక్క రాశిలో ఉన్న కారణం చేత పరిచయాలను విజయవంతంగా మార్చేటువంటి అవకాశం ఉంది. తులారాశి వారికి ఫలితాలు చూసుకుంటే ఒక రకంగా ఆలస్యం ఉంది కానీ అన్ని రకాలుగాను మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్పవచ్చు. మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య 1, గులాబీ వర్ణం అదృష్ట వర్ణం అవుతుంది. అదేవిధంగా గణపతిని ఆరాధించండి, మంచి యోగవంతమైన ఫలితాలు ఉంటాయి.